నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ 6th సెమిస్టర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు డిగ్రీ 6th సెమిస్టర్లో మెడిసినల్ కెమిస్ట్రీ అనేటటువంటి సబ్జెక్ట్ ఉండడం జరిగింది. కొన్ని ప్రత్యేక ఆటోనమస్ కాలేజీలకు ఈ పేపర్ ఉండకపోవచ్చు. మెడిసినల్ కెమిస్ట్రీ అనేది మీ సిలబస్ని మీ కాలేజ్ నుంచి తెలుసుకున్న తర్వాత చదువుకోండి. నార్మల్ కాలేజ్ వాళ్ళు అంటే యూనివర్సిటీ పరిధిలో ఉండేటటువంటి అన్ని యూనివర్సిటీల్లో అన్ని కాలేజీలకు మెడిసినల్ కెమిస్ట్రీ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఒక టాప్ 5 ఇవ్వడం జరిగింది. మీరు టాప్ 3 వరకు నేర్చుకుంటున్నట్టే అట్లీస్ట్ పాస్ కావచ్చు. టాప్ 4 వరకు నేర్చుకుంటే మీరు ఒక కంఫర్టబుల్గా మంచి మార్కులు వస్తాయి. టాప్ 5 వరకు నేర్చుకుంటున్నట్టే మీకు ఓ గ్రేడ్ వరకు కూడా ఈజీగా వస్తుంది. మ్యాక్సిమమ్ స్కోర్ అనేది 99 క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి వస్తాయి డ్యామ్ షూర్గా. దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్ని, పేపర్ ప్యాటర్న్ని ప్రతిదీ కూడా ఈ వీడియోలో చర్చిద్దాం. టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఈ విధంగా ఒక 18 క్వశ్చన్లు ఉన్నాయి. షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ క్వశ్చన్లు అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఉంటాయి. ఒక రోజు మొత్తం కష్టపడి తయారు చేసిన ఈ క్వశ్చన్లు కాబట్టి ఖచ్చితంగా డ్యామ్ షూర్ పాస్ అయిపోతారు. సిరీస్ వైజ్గా టాప్ 1, టాప్ 2 ఇట్లా చదువుకుందాం. టాప్ 1 ఎక్కువ, టాప్ 5 తక్కువ అని కాదు, ప్రతిది ఇంపార్టెంట్, ప్రతిది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. టాప్ 1కు సంబంధించినటువంటివి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు, ఔషధ నిర్మాణ చర్యాశీలత సంబంధంలో NH2 మరియు OH సమూహాల పాత్రను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ OH అండ్ NH2 ఇన్ స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్ ఆఫ్ ఏ డ్రగ్. అట్లాగే ఔషధాల వితరణం మరియు చర్యా విధానం గురించి రాయండి. గివ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ థెరపాటిక్ యాక్టివిటీ. డ్రగ్స్ యొక్క స్ట్రక్చర్ని అడగడం జరుగుతుంది. విటమిన్లపై వ్యాఖ్య రాయండి. వ్రైటియా నోట్ ఆన్ విటమిన్స్. అట్లాగే ADME గురించి రాయండి. వ్రైటియా నోట్ ఆన్ ADME. ADME అబ్రివేషన్ కూడా రాయాలి. వ్యాధి అనగానేమి, వివిధ రోగాల వ్యాధి కారకాల గురించి రాయండి. వాట్ ఈజ్ డిసీజ్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ కేసెస్ ఆఫ్ డిసీజ్ అని చెప్పి ఒక 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా 2 క్వశ్చన్లు వస్తాయి. అది ఔషధ నిర్మాణం మీద ఒకటి, ADME మీద, విటమిన్ల మీద. ఈ 3-4 క్వశ్చన్లకి వెళ్ళి ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. చూడడానికి ప్రయత్నం చేయండి. టాప్ 2కు సంబంధించి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే అంశాల గురించి రాయండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్ యాక్షన్. అట్లాగే సెకండ్ క్వశ్చన్, సాల్బ్యూటమాల్ యొక్క సంశ్లేషణ మరియు చర్యాశీలతను తెలపండి. గివ్ ద సింథసిస్ అండ్ యాక్టివిటీ ఆఫ్ సాల్బ్యూటమాల్. ఈ సింథసిస్ అనేటటువంటి పదం ఏదైతే సంశ్లేషణ ఉందో దీనికి సంబంధించి ఈ మెడిసినల్ కెమిస్ట్రీ టాపిక్లో ఎక్కువ అంశాలు సంశ్లేషణ అంటే సింథసిస్ మీదనే క్వశ్చన్లు రావడం జరుగుతుంది, గుర్తించుకోగలరు. అట్లాగే థర్డ్ క్వశ్చన్, ఎంజైమ్ లక్షణాల గురించి తెలిపి ఎంజైమ్ నిరోధకాలు అనగానేమి, రైట్ ఏ నోట్ ఆన్ ఎంజైమ్ క్యాటలైజెస్ రియాక్షన్స్కి సంబంధించి, రవాణాదారులు మరియు అయాన్ మార్గాల గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ అయాన్ ఛానల్స్కి సంబంధించి అయాన్ మార్గాల మీద షార్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఇక స్క్రీన్ మీద చూస్తున్నట్లు టాప్ 3కి సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి షార్ట్ క్వశ్చన్లు ఎక్కువ వచ్చే విధంగా ప్రిపేర్ చేసిన. టాప్ 1, టాప్ 2 అనేది లాంగ్ క్వశ్చన్లు వచ్చినా కానీ సరే టాప్ 3 అనేది షార్ట్ క్వశ్చన్లకు యూజ్ అవుతాయని చెప్పి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే టాప్ 1లో వచ్చినటువంటి విటమిన్లపై వ్యాఖ్య రాయండి అని చెప్పి లాంగ్ క్వశ్చన్ ఇచ్చిన, ఇక్కడ విటమిన్లను పర్టికులర్గా మెన్షన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి అంశం ఇచ్చిన. దీనివల్ల మీకు షార్ట్ క్వశ్చన్లు కూడా బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ థర్డ్ క్వశ్చన్, విటమిన్ ఏసీడీల యొక్క ప్రమేయాలు, వనరులు, వాటి లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి రాయండి. గివ్ ద ఫంక్షన్స్, సోర్సెస్ అండ్ డిసీజ్డ్ కేజ్డ్ బై విటమిన్ ఏసీడీ. ఏసీడీలో ఏదో ఒకటి పర్టికులర్గా ఇచ్చి షార్ట్ క్వశ్చన్ వస్తుంది. రెటినాల్, ఎస్కార్బిక్ యాసిడ్, క్యాల్సిఫెరాల్ ఇట్లా చెప్పి విటమిన్లకు సంబంధించినటువంటి అంశాలు, అది ADEK కావచ్చు, సి అండ్ బి కావచ్చు, వీటి వల్ల కలిగే వ్యాధి. ఓకే, వీటి వల్ల తినకపోతున్నట్టునంటే మనకు కళ్ళు మంచిగా అనిపించవు, వీటిని తినకపోతున్నట్టే మనకు రికెట్స్ వ్యాధి వస్తుంది, ఈ విధంగా మృదులాస్తి, ఎముకలు గట్టిపడకపోతాయి, ఇటువంటి అంశాలు ఈ చేపల నుంచి వస్తాయి, ఈ సూర్యరశ్మి నుంచి వస్తుంది, ఇది పలాన్ నుంచి, ఫుడ్ నుంచి వస్తుంది అని చెప్పి రాయండి. క్లోరోక్వీన్ అండ్ AZT ల సంశ్లేషణ. గివ్ ద సింథసిస్ ఆఫ్ క్లోరోక్వీన్ అండ్ AZT. అట్లాగే సూక్ష్మ పోషకాల గురించి రాయండి, ఇది కూడా షార్ట్ క్వశ్చన్ రావచ్చు. డిస్కస్ మైక్రోన్యూట్రియంట్స్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద సింథసిస్ అండ్ యాక్షన్ ఆఫ్ పారాసిటమాల్ అండ్ ఆస్పరిన్కి సంబంధించి. ఈ పారాసిటమాల్, ఆస్పరిన్కి సంబంధించి పారాసిటమాల్ ఒకటే ఇస్తానంటే మీకు షార్ట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి వీటిని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసిన దీనికి సంబంధించినటువంటి టాప్ 3. టాప్ 4కు సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో సెకండ్ క్వశ్చన్, అట్లాగే 4th క్వశ్చన్ అనేటివి షార్ట్ క్వశ్చన్లు కూడా వస్తాయి, లాంగ్ క్వశ్చన్లు కూడా వస్తుంది. సెకండ్ క్వశ్చన్ అనేది చూడడానికి ప్రయత్నం చేయండి. డయూరెటిక్లు మరియు హెమటోపోయెటిక్ ఔషధాలు అనగానేమి, వాట్ ఆర్ ద డయూరెటిక్స్ హెమటోపోయెటిక్ డ్రగ్స్, క్రింది వాటిని వివరించండి. గివ్ ద సింథసిస్ ఆఫ్ సంశ్లేషణకు సంబంధించి సల్ఫనీలమైడ్, అట్లాగే బయోప్రోజోల్, అట్లాగే
ఇబుప్రోపెన్, అట్లాగే సిస్ప్లాంటిన్ అనేటటువంటి, ఈ సిస్ప్లాంటిన్ అనేటటువంటిది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అట్లానే వస్తుంది, షార్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. అట్లాగే అడ్రినలిన్ గురించి క్లుప్తంగా తెలిపి సంశ్లేషణ ఇవ్వండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ అడ్రినలిన్ అండ్ గివ్ ఇట్స్ సింథసిస్. అట్లాగే రైట్ అబౌట్ డోపమైన్, గివ్ ద సింథసిస్ సంబంధించినటువంటిది. డిఫైన్ డ్రగ్, అట్లాగే డిసీజ్ రిసెప్టర్ అని చెప్పి, అంటే ఔషధము వ్యాధి రిసెప్టర్కు సంబంధించినటువంటి అంశాలు షార్ట్ క్వశ్చన్లు కూడా వస్తాయని చెప్పి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వీటన్నిటిని కూడా నోట్ చేసుకొని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా టాఫ్ ఫైవ్కి సంబంధించి పెన్సిలిన్ పై లఘు వ్యాఖ్య రాయండి, దాని పాక్షిక సంశ్లేషణ ఇవ్వండి. రైట్ అబౌట్ పెన్సిలిన్, ఎక్స్ప్లెయిన్ సింథసిస్. అట్లాగే మెటబోలైట్లు, యాంటీ మెటబోలైట్ల గురించి రాయండి. రైట్ అబౌట్ మెటబోలైట్స్, యాంటీ మెటబోలైట్స్. అట్లాగే డోపమైన్ గురించి రాయండి, దాని సంశ్లేషణ తెలియజేయండి. దీనికి సంబంధించినటువంటి ఇంకో క్వశ్చన్, ఎల్డోపా అనేటటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. గివ్ ద సింథసిస్ ఆఫ్ ఎల్డోపా, అట్లాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డోపమైన్ అండ్ దానికి సంబంధించినటువంటి సింథసిస్కు సంబంధించినటువంటి దాని మీద క్వశ్చన్లు రావచ్చు. ఇవి టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5. వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏవి, ఎక్కడి నుంచి వస్తాయంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3లో ఉన్నాయి కదా, అవి వస్తాయి. డ్రగ్స్ మీద, అంటే ఔషధ నిర్మాణాల మీద, అట్లాగే విటమిన్ల పైన క్వశ్చన్ పక్కా వస్తుంది. ఏడిఎంఈ టీకాకు సంబంధించినటువంటి క్వశ్చన్ పక్కా వస్తుంది. అట్లాగే సాల్బ్యూటమాల్, అట్లాగే ఔషధాల యొక్క నేమ్స్కి సంబంధించి, అట్లాగే మైక్రోన్యూట్రియట్స్కి సంబంధించినటువంటి సూక్ష్మ పోషకాలకు సంబంధించి, అడ్రినలిన్కి సంబంధించి, ఎంజైమ్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఈ క్వశ్చన్లు చాలా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇక షార్ట్ క్వశ్చన్లు అనేటటువంటి కూడా ఇందులోకి వెళ్ళే కవర్ అయ్యే విధంగా నేను క్వశ్చన్లను ప్రిపేర్ చేయడం జరిగింది. ఎగోనిస్టులు, యాంటగోనిస్టుల పాత్రకు సంబంధించి ఒక క్వశ్చన్, మత్తుమందులపై లఘుటిక, అట్లాగే విటమిన్ ఏసీడీల మీద క్వశ్చన్, పారాసిటమాల్, ఆస్పరిన్, పెన్సిలిన్, సిఎన్ఎస్ ఔషధాల గురించి, ఎల్డోప సంశ్లేషణ అంటే ఎల్డోప సింథసిస్కు సంబంధించి, థైరాయిడ్ హార్మోన్ మరియు దానికి సంబంధించినటువంటి సింథసిస్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు, సియు మరియు సిఏల యొక్క జీవ ప్రాముఖ్యత గురించి రాయండి అని చెప్పి, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు మెడిసినల్ కెమిస్ట్రీ అనేటటువంటిది ఉండడం జరిగింది. ఇవి ఈ క్వశ్చన్.